అనసూయ, బుల్లి తెరపై పాపులర్ యాంకర్, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది అనసూయ. ఇంతకు ముందు సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ప్రేక్షకుల్ని మెప్పించిన అనసూయ అదే సుకుమార్ డైరెక్షన్ లో లేటెస్ట్ గా వచ్చిన పుష్ప ది రాజ్ మూవీలో దాక్షాయిని పాత్రలో నటించింది. అనసూయ కెరియర్ లో రంగస్థలంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. రంగస్థలం మూవీలో ఆమెలోని నటనా ప్రతిభను మొత్తం వెలికితీసి డిఫరెంట్ యాంగిల్లో అనసూయను రంగమ్మత్తగా చూపించారు సుకుమార్. అదే సుకుమార్ డైరెక్షన్ లో పుష్పలో అనసూయ నటిస్తుందని అనేసరికి అనసూయ క్యారెక్టర్ పై అందరికి క్యూరియాసిటీ ఎక్కువైంది. ఆ తర్వాత పుష్ప మూవీలో అనసూయ రోల్ కు సంబంధించిన ఫోటోస్ బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు కూడా. షార్ట్ హెయిర్ కట్, మాస్ లుక్ తో ఉన్న అనసూయ ఫోటో చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. పుష్ప సినిమాలో అనసూయ పాత్ర గురించి అనసూయ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మూవీ యూనిట్ కూడా అనసూయ రోల్ గురించి బాగానే చెప్పింది. తీరా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే అనసూయ పాత్ర అంతగా లేదని, ఎంతో టాలెంట్ ఉన్న అనసూయను అసలు ఈ మూవీలో పట్టించుకోలేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తిండిపోయే పాత్రలో చూపించిన సుకుమార్ దాక్షాయిని పాత్రతో అనసూయకు అన్యాయం చేశారని అనసూయ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. హాయ్, నేను మీ యాంకర్ హరిత. ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్ లో చూశారు. TV9 న్యూస్ ప్రజెంటర్ గా మీ అందరికీ నేను పరిచయం. ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను, అదే హరిత టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్.